మనోహర్ పారికర్ ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది ఒక సామాన్యుడు. ఈ సామాన్యుడు అందరి చేత కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన, అదే విధంగా గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన, బీజేపీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా, అత్యంత సౌమ్యుడిగా, హాస్యప్రియుడిగా గతంలో అందరి చేత కూడా కొనియాడబడినాడు. ఈ రోజు ఆయన శివైక్యం చెందిన తర్వాత మరింతగా కొనియాడబడుతూ ఉన్నాడు. మరలా ఇటువంటి నాయకుడిని మేము చూడగలమా అని అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ రకంగా అంతా దుఃఖసాగరంలో మునిగిన వేళ ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఓ జోక్ చెప్పి మీ అందరు కూడా కూసింత స్వాంతన కలిగిద్దామని అనుకుంటూ ఉన్నాం. మనోహర్ పారికర్ గారు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పూణేలో జరిగిన ఒక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాట్లాడుతూ మాటల మధ్యలో ఓ జోక్ పేల్చారు. దాన్ని సభికులందరూ అసత్తిగా వినటమే కాదు, విని కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇంతగా జోక్ ఏమిటంటే ఆయన మాటల్లోనే విందాం. జూన్ నుంచి రెండు సింహాలు తప్పించుకున్నాయి. వాటిల్లో ఒకటి అడవి సింహం. అడవిలో పట్టుబడి పట్టణంలో ఉన్న జూకి వచ్చింది. తప్పించుకోవటమే తడవు, అది మళ్లీ అడవిలోకి పారిపోయింది. పోతే రెండో సింహం అడవిలో దొరికింది కాదు, అది జూలోనే పుట్టి జూలోనే పెరిగిన సింహం. దాంతో దానికి అన్ని బస్తీ అలవాట్లు అలవడ్డాయి. అడవి, వేట ఇవన్నీ దాని ఒంటికి పడవు. జూ సిబ్బంది పెట్టింది తిని తొంగుండే బాపుతు, బద్ధకానికి పెట్టింది పేరు. 3 రోజులు గడిచేయలేదో పారిపోయిన అడవి సింహం జూ సిబ్బందికి ఇట్టే దొరికిపోయింది. దాన్ని తీసుకువచ్చి మళ్లీ జూలో బోనులో బంధించారు. కానీ బస్తీ సింహం ఆచూకి మాత్రం పట్టుకోలేకపోయారు. నెల గడిచింది, 2 నెలలు గడిచే, 3 నెలలు గడుస్తున్నా సరే బస్తీ సింహం ఎటుపోయిందన్న సమాచారం లేదు. చివరికి ఎట్లాగైతేనే బస్తీ సింహం ఆచూకి 6 మాసాల తర్వాత దొరికింది. దాన్ని పట్టి బంధించి మళ్లీ జూకే తీసుకువచ్చారు. పాత నేస్తాన్ని చూడగానే అడవి సింహం ముఖం వికసించింది. వాటి నడుమ సంభాషణ ఇలా సాగింది. ఏం మిత్రమా, ఈ మానవ మృగాల కంటపడకుండా ఈ 6 నెలలు ఎక్కడ దాక్కున్నావు, ఎలా దాక్కున్నావు? ఈ రక్కస మనుషుల నుంచి తప్పించుకుని ఏ విధంగా తిరగగలిగావు? ముందు ఆ సంగతి చెప్పు. అప్పుడు వేరే సింహం, ఏం లేదు మిత్రమా, నువ్వేమో అలా అడవిలోకి వెళ్ళావు, ఇక నాక ఆ అడవి దాని ఆనుపానులు అసలే తెలియవయ్యే, ఏం చేయాలి, ఎక్కడో దాక్కోవాలి అని ఆలోచిస్తుంటే దారిలో సచివాలయం కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరిపోయాను. నా సామి రంగా, ఏ గదిలో చూసినా ఎక్కడ చూసినా అన్ని ఫైళ్లే, దుమ్ము కొట్టుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. హాయిగా వెళ్లి వాటి మాటను దాక్కున్నా. భలే భలే, మరి తిండి తిప్పల మాట ఏమిటి అని ఇంకో సింహం అడిగింది. దానికి సింహం, నిజానికి తిండికి వెతుక్కోవలసిన పనే లేదనుకో, ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎటు చూసినా సిబ్బందే, హాయిగా రోజుకు ఒకడిని నంజుకు తిన్న అడిగేవాడు లేడు. ఎందుకంటే ఒకడు కనిపించకపోయినా అక్కడ ఐపు అజా కనుక్కునేవాడే లేడు. ఒకడు రాకపోయినా పత్తా లేకుండా పోయినా వాడి స్థానంలో ఇంకొన్ని టెంపరర్గా వేసుకుంటారు. కానీ అసలు వాడు ఎటు పోయాడు అని ఆరా తీసేవారే లేరనుకో, అసలు అక్కడ పనిచేసేవాడంటూ ఉంటే కదా. అందువల్ల నేను ఎంత మందిని కొరుకు తిన్నా లెక్క తెలిసే అవకాశమే లేదు. అంచేత నాకు ప్రతిరోజు ముష్టాన్న భోజనమే అని ఈ సింహం చెప్పింది. మరి ఇంత హాయిగా రోజులు గడిచిపోతూ ఉంటే మళ్లీ వీళ్ళ చేతికి ఎలా చిక్కామని ఇంకో సింహం అడిగింది. దానికి ఈ బస్తీ సింహం ఏమందంటే, అదే కర్మ అంటే, హాయిగా రోజుకు ప్రభుత్వ ఉద్యోగిని తింటూ పోతే నన్ను ఎవడో పట్టుకునేవాడు కాదు. బుద్ధి తక్కువై రోజు వాళ్ళకి టీ పట్టుకొచ్చేవాడు దొరికితే ముందు వెనక చూడకుండా వాడిని పొట్టను పెట్టుకున్నా, అదే నా పొట్ట మీద కొట్టింది. రోజు టీ ఇచ్చేవాడు కనపడకపోవడంతో అప్పుడు వారికి మన వ్యవహారం అర్థమైనట్టుంది, అంతా కలిసి మాటు వేసి నన్ను పట్టేసుకున్నారు, అదే మిత్రమహ నా విషాద గాథ అని ఆ సింహం చెప్పింది. ఇక్కడ మన మనోహర్ పారికర్ ఏ రకంగా చెప్పారో చూడండి. ఓ పక్క జోక్ చెప్తూనే మరో పక్క మన వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపించారు. అటువంటి గొప్ప హాస్య చతురత ఉండి అదే విధంగా వ్యవస్థలో లోపాలని సరిదిద్దగలిగినటువంటి గొప్ప నేర్పరితనం ఉన్నటువంటి మహానుభావుడు మన మనోహర్ పారికర్. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మకి మాత్రం శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎస్కిబ్ హంగామా.